సరే, అంటే మీకు అంటే రాజశేఖర రెడ్డి గారి వర్గానికి పూర్తిగా అంటే వైరుధ్యాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి, అవి సమసిపోయినాయండి, ఇప్పటికే అవి కొనసాగుతున్నాయా? రాజశేఖర రెడ్డి గారి విషయం ఒకటి చెప్తాను. 89లో నాన్నగారి దగ్గరికి వచ్చారు ఆయన, సాయి ప్రతాప్ గారు. సాయి ప్రతాప్ రాజంపేట ఎంపీగా వాళ్ళు అంటే ఇంకా అసెంబ్లీ టికెట్లు ఫైనల్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎంపీగా క్యాండిడేట్స్ ఉంటారని చెప్పి అనుకున్న తర్వాత భోజనానికి లేట్ అవుతుందని చెప్పి మేము వచ్చి ఫాదర్ని ఇంకా లేవండి అని చెప్పి రూమ్లోకి వస్తాం. మేము మా దట్ వాజ్ అవర్ ప్రాక్టీస్. ఇక విజిటర్స్ వచ్చిన వాళ్ళు లేవకుండా ఉంటే మేము వెళ్ళి కొంచెం వాళ్ళకి సైగ చేసి లేట్ అయిపోతుందని చెప్పేవాళ్ళు. రాజశేఖర్ నా ముందు జరిగినటువంటి సంభాషణ, రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే, సార్ మీకు నా తండ్రి వయసు ఉంది, నేను మీ కొడుకు లాంటి వాడిని, నేను మీతోటే ఉంటాను, మీరేం చెప్తే మీరు ఎట్లా అంటే అట్లా చేస్తాను అని అది ఇది చెప్పి నేను విన్న సంభాషణ. అప్పుడు నాన్నగారు ఏమన్నారంటే, రాజశేఖర్ నువ్వు ఇక్కడ మాట్లాడేది సరే, బయట పోయి ఏం చేస్తావో నాకు బాగా తెలుసు, కానీ నీకు ఏది కావాలిస్తే అది ఇస్తాను పోమన్నారు. నేను ఇంతకుముందు చెప్పాను చూడండి, రోషయ్య గారు శివశంకర్ గారిని అడిగితే ఏమిటి అనేది, ఆయన చెప్పిన మాటలు నమ్మి కాదు, రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట నమ్మి కాదు, బట్ గెలవాలన్నప్పుడు వీ హ్యావ్ టు ఆల్ గో టుగెదర్. ఆయన రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్లో మార్పులు కావాలని ఆయన అడిగారు. గో హెడ్ గివ్ ఇట్. సో నా వాడే రావాలి, మనం పార్టీలో ఎందుకు ఓడిపోతూ వచ్చాం? ఈరోజు మీరు చూసుకుంటూ వస్తే రాజశేఖర రెడ్డి 85లో 89లో ఎందుకు, రాజశేఖర రెడ్డి ఈజ్ ఎ బిగ్ లీడర్, గెలిచాం 2004లో, వై డిడ్ వీ లూజ్ ఇన్ 80 85, వై డిడ్ యూ లూజ్ ఇన్ 1999? 99లో ఎన్నికలు జరిగేటువంటి సమయంలో ప్రైవేట్ సెక్యూరిటీ కుక్కలను పెట్టి గాంధీ భవన్ని రక్షించడానికి సెక్యూరిటీగా డాగ్స్ని పెట్టారు అక్కడ. దేనికండి? టికెట్లు ఇష్టానుసారం ఇచ్చేశారు. ఓ, అంటే ఎవరైనా వచ్చి అటాక్ చేశారని భయంతో. ఒకసారి జరిగింది, నాదండ భాస్కర్ రావు గారు ఖమ్మం టికెట్ ఇచ్చినప్పుడు నీడు పేరు చెప్పను కానీ వచ్చి నిప్పంటించారు గాంధీ భవన్లో. అలాంటి ఉదంతాలు చాలా జరిగినాయి. కనుక గాంధీ భవన్లో అలాంటి వాతావరణం ఉంటుందనే భయంతో రాజశేఖర రెడ్డి వాస్ పీసీసీ ప్రెసిడెంట్. టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత ప్రైవేట్ సెక్యూరిటీని కుక్కలను పెట్టారు అక్కడ. 85లో అదే జరిగింది, అనామకులను తీసుకొచ్చి ఆయన టికెట్లు ఇచ్చాడు. 85లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు, అప్రూవ్ చేసినటువంటి లిస్టులో 45 పేర్లు మార్చాడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా బీ ఫామ్లు ఇచ్చే టైంలో 45 పేర్లను మార్చాడు. 45 ఎందుకు మార్చాడంటే లాస్ట్ మినిట్లో గెలవడానికి చేయాల్సి వచ్చిందన్నాడు, కానీ ఆ మార్చిన దాంట్లో 40 మంది ఓడిపోయారు. సో ఇప్పుడు అంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకుండా అంటే నేను నా వర్గం అనామకులను తీసుకొచ్చి ఆ రోజు నిలబెట్టినటువంటి వాస్తవం ఈరోజు చరిత్ర. సరే, దాని తర్వాత రాజశేఖర రెడ్డి మెచ్యూర్ అయ్యాడు ఆయన, అయినా ఆయన తాను నేను అనేటువంటి ఇది చివరి దాకా కంటిన్యూ అయింది. దట్స్ ఎ డిఫరెంట్. మీకు అంటే యూ బరి దట్ హ్యాచెట్ అంటారు కదా, అట్లా నాకు అంటే ముఖ్యంగా పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యాన్ని పెంచుతా ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు అసెంబ్లీలో నాకు తెలిసి మీరును పీజీఆర్ గారు అపోజ్ చేసినట్టున్నారు. నన్ను అదర్ దాన్ ఫ్రమ్ రాయలసీమ. ఏం జరిగింది అదే తెలంగాణ నుంచి, తెలంగాణ నుంచి ఎవరు దాని గురించి ఒక మాట మాట్లాడలేదు. ఇదే కేసీఆర్ ఈరోజు పెద్దగా ప్రగల్భాలు పలిగేటువంటి నాయకులు ఎవరు కూడా నోరు విప్పనటువంటి మాట, రాజశేఖర రెడ్డి ముందు మాట్లాడే ధైర్యం లేనటువంటి నాయకులు వీళ్ళంతా కూడా. ఇంకా మా పార్టీలో కూడా ఉన్నారు, ఈయన వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య ఓసారి ఎన్నికలకు ముందు దిగ్విజయ్ సింగ్ గారి ఆఫీసులో అక్కడ ఏదో మీటింగ్ అంటే నేను వెళ్ళాను. వాళ్ళ ఆఫీసులో పిఏ మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఆయన ఎవరికో చెప్తున్నాడు, అరే ఏ రెడ్డి సాబే జిస్కు దేకే రాజశేఖర రెడ్డి డర్తే మిమ్మల్ని చూసి భయపడేవారని అని. రాజశేఖర రెడ్డి గారు ఓ సందర్భంలో హిందుస్థాన్ టైమ్స్ ఒక ప్రధానమైనటువంటి దినపత్రిక ఢిల్లీలో ఒక పెద్ద స్టోరీ దాంట్లో రాజశేఖర రెడ్డి ఆంధ్ర సీఎం కంప్లైంట్స్ అబౌట్ 2 MLAs టు సోనియా గాంధీ, ఆమెతో చర్చించినప్పుడు ప్రధాన అంశం నా మీద పి జనార్దన్ రెడ్డి మీద కంప్లైంట్ చేయడం. నేను నమ్మినటువంటి విషయాన్ని నేను
వ్యక్తిగతంగా ఇంకా అనేక అంశాలను అన్నింటిలో పోలేదు. ప్రత్యేకంగా పోతిరెడ్డిపాడు విషయంలో ఏం జరిగిందంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఆయన ఒక ఆర్డర్ వచ్చింది, జీవో వచ్చింది ఇరిగేషన్ వాళ్ళు. పోతిరెడ్డిపాడు మన శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్నటువంటి మినిమం డ్రాడౌన్ లెవెల్ 834 అడుగులకు తగ్గకుండా లెవెల్ మెయింటైన్ చేయాలనేది ముందున్నది. దాన్ని 10 అడుగులు పెంచాడు. 844 అడుగులకు తగ్గకుండా మెయింటైన్ చేయాలంటే చాలామంది ఏమనుకున్నారంటే, పర్వాలేదులే కొంత డెడ్ స్టోరేజ్గా అనుకున్నటువంటి 10 అడుగుల నీళ్లు మనం అక్కడ సేవ్ చేసుకుంటే ఎమర్జెన్సీలో పనికొచ్చేదిగా ఉంటుంది కదా కిందికి. అంటే ఆయన చేసిన దాంట్లో ఆంతర్యం ఎవరికి అర్థం కాలేదు. అప్పుడు ఎందుకు చేశాడని నేను కూడా ఆలోచన చేస్తున్నాను. దాని తర్వాత ఏమైందంటే, ఆగస్టు నెల వచ్చేసరికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచాలి. ఆనాడు 11,000 క్యూసెక్ల సామర్థ్యం ఉన్నటువంటి హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 40,000 పెంచాలనేటువంటిది ఒక నిర్ణయం తీసుకొచ్చారు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ రెమెండ్ చేసి 40,000 కాదు 44,000 అని చెప్పారు. దాని తర్వాత ఏమన్నారంటే, ఇప్పుడు ఉన్నటువంటి 11,000 కాకుండా 44,000 చేస్తాము. అప్పుడు క్వశ్చన్ చేస్తే, ఎందుకంటే ఆ తర్వాత దీన్ని తీసేస్తామని. అది తీసేది లేదు, పెట్టేది లేదు. అంటే ఇది మన తెలంగాణ భాష చెప్పాలంటే తొండి. మేము 11,000 అట్లాగే ఉంచి ఇంకో 44 అంటే టోటల్ 55,000 చేసుకున్నారు. దాంతోపాటు ఎన్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. ఎప్పుడైతే కాలువల రెగ్యులేటర్లో నీళ్లు పోతాయో దాని లైనింగు స్లోపు. ఇప్పుడు స్లోపు తక్కువ ఉంటే ప్రవాహం స్లోగా ఉంటుంది, స్లోప్ ఎక్కువ ఉంటే ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఆ స్లోపు ఉండే స్లోపు మధ్యలో స్మూత్గా లేకపోతే ప్రవాహం అడ్డుకుంటుంది. దాన్ని లైనింగ్ చేసి అంత స్మూత్గా చేసుకుంటే దాన్ని ఎన్ ఫ్యాక్టర్ అంటారు. ఆ ఎన్ ఫ్యాక్టర్ ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు మీరు 11+44 55,000 క్యూసెక్స్ మీరు 5 TMC తీసుకోపోగలుగుతారు ఇన్ 24 అవర్స్. ముందు 1 TMC 5 TMC పెంచాడు. ఎన్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ చేయడం వలన ఏం జరిగిందంటే, 90,000 క్యూసెక్స్ నీళ్లు ప్రవహించేటువంటి పద్ధతిని దాన్ని డిజైన్ చేశాడు. అంటే 9 TMC ఇన్ 24 అవర్స్ తీసుకొని పోయేటువంటి పద్ధతిని పోతుంటే మేము చాలా, నేను పీజేఆర్ గారు చాలా దానికి చెప్పి కమ్ బ్యాక్ టు ది సార్, అది ఒక పడితే. బట్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన టైమ్స్లో అన్డిస్ప్యూటెడ్ లీడర్గా ఎదిగాడు ఆయన. అంటే అందరితో మంచి సత్సంబంధాలు పెట్టుకోవటం కానివ్వండి, విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ, తర్వాత కాంగ్రెస్ని గెలిపించడంలో ఆయన కాంట్రిబ్యూషన్. ఇక్కడ సత్సంబంధాలు, కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళతో కూడా సత్సంబంధాలు పెట్టుకున్నారా? మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ ఆమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐ డ్రీమ్.